క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మ దేవుని ఆత్మ శక్తిని బట్టి ఆత్మ దేవుని మహాకృపను బట్టి మనము ప్రతినిత్యము పరిశుద్ధ గ్రంథము నుండి అనేకములైన సత్యయుక్తమైన మర్మయుక్తమైన ఆత్మీయ బోధనలు ధ్యానిస్తున్న క్రమములు మన ఆత్మీయతను బలపరుచుకొని మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష అయ్యుంటున్నది. ఈ దినములకై పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదివినటువంటి వాక్యభాగములను మనము గమనించినప్పుడు దేవుని యొక్క ఆత్మీయతను దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క వాక్యానుసారమైన స్థితిలో బంధింపబడి ఆలోచింపబడి దేవుని ప్రస్తుతించినటువంటి మానవులు ఆత్మాభిషేకముతో ఆత్మావేశముతో ఉన్నటువంటి మనుష్యులు పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో కానీ ప్రకటనకారుడు వ్రాసినటువంటి జన సమూహంలో కానీ మానవులు దేవుడు, మనుష్యుడు దేవుడు, వారి మధ్యన ఉన్నటువంటి సంబంధము ఆత్మీయ సంబంధము, మనుష్యునికి దేవాది దేవుడు అనుగ్రహించే కృప. ఈ దినములకై ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్న కొన్ని సత్యాలను మనము గ్రహించి మనకు మనముగా శుద్ధీకరింపబడి దేవాది దేవుడికి మహిమ కలిగే విశ్వాసులుగా స్థిరపరచబడదాం. పత్రికా పాఠ్యభాగము మనం చూచాం, ప్రకటన కారుడు రాశాడు, ఆత్మవశ్యుడై ఆయన రాసినటువంటి గ్రంథాన్ని చూచినప్పుడు జరగబోయే మానవాళికి సంబంధించినటువంటి ఆత్మీయతో కూడిన జన సమూహాన్ని అక్కడ చూస్తాం. అనగా నీవు నేనే పరిశుద్ధపరచబడినటువంటి మనమే రేపు ఆ జన సమూహంలో ఉంటాం. జస్ట్ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఆయన మందిరములో చేర్చబడినటువంటి మనము ఇప్పుడేమో విశ్వాసులు అంటున్నాం, క్రైస్తవులము అంటున్నాం, పరిశుద్ధులము అంటున్నాం, దేవునికి సంబంధించినటువంటి మనుషులు అని చెప్పుకుంటున్నాం. ఆయన ఆరాధన క్రమంలో ఉంటూ పరిశుద్ధపరచబడే వాక్యానుసారమైన వ్యక్తులుగా మనము స్థిరపరచబడుతున్నాం. రేపు జరగబోతున్నటువంటి శక్తివంతమైన ఆరాధనలో నీవు ఉండాలి, నేను ఉండాలి దేవుడు కోరుకుంటున్నారు. ఆ మహాదేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి పరమును దాచి ఉంచిన నిత్య జీవము మహిమాంతృతమైన స్థలములో మనమందరము కూడా చేకూర్చబడి ఆయనను ప్రస్తుతించి ఆరాధించే సమూహంలో మనం ఉండాలి. అది మనము ఆ దేవాది దేవుని ఎన్నిక చేసుకోవడానికి కారణం. ఈ లోకంలో ఆశీర్వాదాలు సహజ సిద్ధము ఆయనను కలిగిన వారికి,
అయితే నీవు విశ్వాసిగా స్థిరపరచబడ్డప్పుడు, ఆయనతో సత్సంబంధములు ఏర్పరచుకున్నప్పుడు, నీకు నీవుగా ఏకాంతముగా ఉంటున్నావా లేక ఆ దేవాది దేవుని మహిమాన్వితమైన కృపను పొందటానికి నీ హృదయమును, నీ మనస్సును, నీ ఆత్మను, నీ శరీరమును సిద్ధపరచి ఆయన కొరకు నీవు వాడుకుంటున్నావా? ఎ పర్సనల్ పర్సన్ హ్యాడ్ బీన్ పుట్ బై జీసస్ టుడే టు గెట్ త్రూ ది హోలీ గోస్ట్. అది మనము గమనించి వినేవారిగా ఉండే ఉండకుండా విని అనుసరించే వారిగా ఉండాలని, అంత మాత్రమే కాకుండా ఎవరో మన కొరకు చేసేవారిగా కాక నీకు నీవుగా దేవాది దేవుని అర్థించి ప్రార్థించి ప్రణమిల్లి కేకలు పెట్టి నీకు నీవుగా ఆయన యొక్క నుండి ఆశీర్వాదాలు పొందేవాడిగా ఉంటున్నావా అని దేవుడి దినాన్ని మనల్ని అడుగుతున్నాడు. హ్యావ్ యూ ఎవర్ బీన్ ప్రేయింగ్ యువర్ లౌడ్ విత్ యువర్ లౌడ్ వాయిస్? ఎ క్వశ్చన్ హ్యాడ్ బీన్ పుట్ బై హోలీ గోస్ట్ టుడే. ఒక సైలెంట్ స్పెక్టేటర్ గానే ఉంటున్నావా? ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని, వేదనను, దుఃఖమును తెలియచేసి ఆశీర్వాదాలు పొందుతున్నావా అని దేవుడు ఇది నన్ను మనల్ని ప్రశ్నిస్తున్నాడు. లెట్ us think of it and maintain ourselves as an individual holy believer. ఒక పరిశుద్ధమైన విశ్వాసిగా, వ్యక్తిగా నీవు ఏదైనా స్థిరపరచబడాలని ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు. చదువుబడినటువంటి గాస్పల్ సువార్తలో మనం చూసినప్పుడు అందులో ఒక పుట్టి గుడ్డివాడు, అనగా గుడ్డితనము పుట్టుకతో వస్తుంది, వృద్ధాప్యములో వస్తుంది, అంత మాత్రమే కాకుండా మధ్యస్థ కాలంలో కూడా మన మన క్రియలను బట్టి ఆ యొక్క దృష్టి లోపము ఏర్పడుతుంది, దృష్టి మాంద్యం వస్తుంది. ఇది లోకరీతిగా ఉన్నటువంటి దృష్టి. మరి యొక్క దృష్టి ఉన్నది ఆత్మీయ దృష్టి. ఈ లోకరీతిగా ఉన్న భౌతికమైన దృష్టితోనేమో లోకములో ఉన్న ప్రతి స్థితిని నువ్వు గమనించగలవు. ఆత్మీయ దృష్టిని నువ్వు పొందుకున్నప్పుడు పరమనున్నటువంటి దేవుని యొక్క శక్తివంతమైన ఆశీర్వాదకరమైన ఆయన మహిమాన్వితమైన స్థలములలో ఉన్నటువంటి దేవుని కృపను చూడగలవు. టుడే గాడ్ ఈస్ ఆస్కింగ్ us, where are you? నువ్వు ఎక్కడున్నావని నిన్ను నన్ను అడుగుతున్నాను. ఒక వ్యక్తి మనం అనుకున్నాం పుట్టు గుడ్డివాడు. ఇది మన చదువుబడిన మార్కు సువార్తలో 46వ అధ్యాయంలో ఆ బిడ్డ రోడ్డు ప్రక్కనే ఉన్నాక అడుక్కుంటున్నాడు. రోడ్డు ప్రక్కన ఇస్ బెగ్గింగ్ బెగ్గింగ్ బెగ్గింగ్. ఆ యొక్క వ్యక్తి తన యొక్క జీవనోపాధి నిమిత్తము, తన యొక్క భౌతికమైన అవసరం నిమిత్తము, తన యొక్క స్థితిని లోకములో ఎవరు సహాయం చేయలేరు కనుక బంధువులు, రక్త సంబంధికులు రోడ్డు మీదకు వచ్చి తనకు తనుగా తన భక్తి కొరకని తను అడుగుతున్నాడు. అయితే ఆ వ్యక్తిలో ఒక ఆలోచన కలిగింది, ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి యేసు అను నామము గల వ్యక్తి అద్భుతములు ఆశ్చర్యములు చేయించున్నారు, ఆయన పుట్టుకతో మృతివారికి కూడా దృష్టినిస్తున్నాడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు
ఆయన నోట అద్భుతమైన శక్తి ఉన్నదని, ఆయనలో మహిమాన్వితమైన కార్యములు జరిగిందని విశ్వసించి ఆ వ్యక్తి దేవుని ఆ రాకడను గమనించి ఆ మార్గమధ్యంలో ఆయనను అడుగుచున్నటువంటి పరిస్థితిని ఒకసారి గ్రంథంలో చదువుకుందాం. 46వ అధ్యాయము మార్కు సువార్తలో మొదలుపెట్టెను. మన అవసరాలకి ఎప్పుడన్నా దేవుడు ఇలా అడిగేవాడి స్టైల్గా నేను ప్రార్థన చేయటం నేర్చుకున్నాం. వొకాబులరీ అంతా కూడా సాఫ్ట్ గా ఉండాలి దేవుడి దగ్గర. మనకున్నటువంటి భావోద్రేకాలన్నీ సున్నితంగా కనపడాలి అనే భావనతోనే మనం ఉంటున్నాం. కానీ మన హృదయ వేదనను తెలియచేసినప్పుడు నువ్వేమవుతున్నావో నీకే తెలియదు. ఈ వ్యక్తిలో ఆత్మ తాకిడి దేవాతి దేవుని యొక్క అవధులు లేనటువంటి పరిశుద్ధాత్మను కలిగినటువంటి యేసు ఆయనకు ముందుగా నడుస్తున్నారు. జాగ్రత్తగా వినాలి. ఇమ్మెజరబుల్ హోలీ స్పిరిట్ హ్యాడ్ బీన్ ఫిల్డ్ విత్ జీసస్ హ్యాడ్ బీన్ వాకింగ్ బిఫోర్ దట్ బ్లైండ్ మ్యాన్. అప్పుడు ఏమవుతుంది? ఎవరికైతే పరిశుద్ధాత్మ తాకిడి ఉంటుందో వారి మధ్యన ఉన్నటువంటి మనుషులకు దేవుని శక్తి స్థిరపరచబడి వారిలో ఆత్మీయ తాకిడి బయలుదేరుతుంది అని గుడ్డి వారికి కలుగుతుంది. నీ దేవునిలో అవధులు లేనటువంటి స్పిరిట్ ఉంది. ఏలియాలో ఒకే వంతులు ఉన్నాయి, ఎలీషాలో రెండు వంతులు ఉన్నాయి. నీ దేవుడిలో ఇమ్మెజరబుల్ అనగా నీ దేవుడే దేవుడై భూలోకంలో తిరుగుతున్న సమయంలో ఈ వ్యక్తి విన్నట్ట హూస్ ది జెంటిల్మెన్ ఇస్ గోయింగ్ అలాంగ్ ద రోడ్ అని విని ఆయన ఎవరని విన్నట్ట ఆ వినట కూడాను ఈయన నజరేయుడైనా. ఎందుకు ఇంటి పేరుతో సహా చెప్పాలి? నజరేయుడైన యేసు, యేసుకి నజరేయుడు కానటువంటి వారు అక్కడ ఉన్నారు ఇంకా. అందుకని స్పెసిఫికేషన్, నీ దేవుడితో నీవు ఆరాధించే దేవుడిని స్పెసిఫై చేయండి ప్రార్థనలో. నీవేంటో కూడా దేవుడికి ప్రెసిఫై చేయి. నేను జడ్సన్ అయా, నీ భక్తుడిని, నేను నన్ను ప్రేమించేవాడు అని నేను చెప్పుకోవాలి. నీ పేరు అయితే చెప్పాలని తెలియదని కాదు. జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేసే విధానం అది. దేవుడు చెప్తున్నారు ఆ భక్తులు మీయే అనే వ్యక్తి నామాన్ని కూడా రాశారు. ఒక అడుగుకునేవాడిని గుడ్డోడి పేరు వచ్చిందండి ఇక్కడ. ఏ నెగ్లెక్టెడ్ పర్సనాలిటీ ఇన్ ద సొసైటీ. Whenever you got the strength of the God in your life, you will be elevated to the extent of the people who could not get it. నీవు ఎప్పుడైతే నీ దేవుని ఆత్మీయతో కూడిన స్థితిని కలిగి ఉంటావు, నీవు ఆ స్థితిలోనికి వెళ్తావు అని భక్తులని ఈ గ్రంథంలో లిఖించబడి తన పేరుతో సహా లిఖించబడి. Is it possible? ఇవాళ మనకి ఏది స్టాండర్డ్స్ కూడాను ఈ గవర్నమెంట్స్ లో కానీ సొసైటీలో కానీ విలువని వారు ఎందుకు వాడికి ఎట్లా ఇచ్చేదంట? నీ దేవుడు ఎలాంటి వారంటే నీవు ఆయనను కలిగి ఉన్నప్పుడు, ఆయన ఎందు భక్తి తత్పరతో కూడిన విశ్వాసతను నీతిని కలిగి ఉన్నప్పుడు నిన్ను ఆ రీతిగా దేవుడు ఆశీర్వాదకరముగా మార్చి నిన్ను ప్రత్యేకమైన స్థానంలో ఉంచే దేవుడిగా ఉంటున్నారు. ఆయన నామము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. దేవునికి అద్భుతములు ఆశ్చర్యములు కలుగు చేసే నీ దేవుడు నాన్న, నీతో నాతో మాట్లాడుతున్నారు భక్తుల మీద ద్వారా.
గుడ్డి వాడి ద్వారా, అడుక్కునే వాడి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుడు దేవుడు ఎలా ప్రశ్నిస్తున్నాడు తెలుసా? 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దేవుడు జరిగిన వాడు గొప్ప వాడు అని చెప్పి నోట్లోంచి మాట్లాడారు. దేవుడిని ప్రార్థించడానికి నోట్లోంచి పదాలు రావు దేవుడిని ప్రార్థించడానికి. మనకు మన యొక్క వేదన దుఃఖంలో ఉన్న భావోద్రేకాలు రావు. నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ఉల్లాసం ఎలా ఉందో తెలియచేయాలి, నీ యొక్క ఉద్వేగం ఎలా ఉందో తెలియచేయాలి, నీలో ఉన్న ఉద్రేకత ఎలా ఉందో తెలియచేయాలి, నీలో ఉన్న దేవుని యొక్క ఆకాంక్ష ఎలా ఉందో తెలియచేయాలి. దట్స్ కాల్డ్ బిలీవర్. దేవుడి జనాన మాట్లాడుతూ ఆయన ఆ భక్తులని మాట్లాడిన మాటలకి చూడండి ఇక్కడ 49వ వచనంలో అప్పుడు యేసు నిలిచి వారిని పిలవడని చెప్పగా నిలిచి అనే పదానికి మన భావం ఎలా తీసుకోవాలండి? ఆ మాటని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథంలో లిఖించాలి? ఆయనకున్నటువంటి ఏ క్రియ అయితే కార్యమైతే ఉన్నదో దానిని ఆపి, అంతటి గొప్ప దేవుడే ఒక గుడి వారిని అడుక్కునే వారి యొక్క మాటను విని భక్తులు ఇప్పుడు స్టాప్ అయింది. వాట్ ఎవర్ హీ హాడ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ హీ జస్ట్ స్ట్రిప్ ఓవర్ దేర్. అంటే నీవు నీ ప్రార్థన కనుక దేవునికి ఇష్టంగా ఉంటే సృష్టికర్త అయిన దేవుడు, అనేకమైన ఆత్మీయతో కూడిన ప్రభావములు కలిగిన దేవుడు నీ కొరకు ఆగి నిన్ను ప్రేమించి నీ ప్రార్థన వింటాడని గుర్తించుకో. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద గ్రేట్ గాడ్ ఈస్ విత్ us. వి డోంట్ హావ్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ గాడ్. ఐ నామినల్ గా తీసుకోకండి, నామకవాస్తి తీసుకోకండి. సచ్ ఎ గ్రేట్ 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 గాడ్. నీలచి అంటే అదే సంగతి. సృష్టికర్త అయిన దేవుడు నీ నిమిత్తము, నీ ప్రార్థన నిమిత్తము, నీ అభ్యర్థన నిమిత్తము ఆగి నీకేమి కావాలో కూడా ఆయన సిద్ధపరిచి అనుగ్రహించే దేవుడని గుర్తించుకో. ఇక్కడే అంటున్నాడు చూడండి ఆయన ఆ యొక్క నిలిచి ఏమన్నారా తల్లి తర్వాత వాని పిలువుడని చెప్పగా, వాని పిలువుడు అని చెప్పగా వారు ఆ వృద్ధివాని పిలిచి పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు నెమ్మని వారితో చెప్పాను. కూర్చున్నాడు ఎందుకు ధైర్యము తెచ్చుకోమని చెబుతున్నారు? విశ్వాసం అని అంటామే ఈ యొక్క క్రైస్తవులందరికీ విశ్వాసం అనే మాటతో వీళ్ళందరినీ బలపరుస్తూ ఉంటారు వాక్యంలో. ఆ విశ్వాసం అనే టర్మ్ వర్డ్ ఉంది చూసారు వకాబులరీ. ఆ వర్డ్ లో ఏముందంటే ఆ దేవుని యొక్క విశ్వాసం ఉన్నప్పుడు నీవు శ్రమంలో ఉన్నా, వేదనలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, దేనిలో ఉన్నప్పుడను ఆ విశ్వాసం అనేది ఉంటే, విశ్వాసం కర్త అయిన దేవుడు నిన్ను పిలుస్తుంటే నీవు ధైర్యం తెచ్చుకోని వాట్ ఎవర్ యూ డు వాట్ ఈస్ గోయింగ్ టు అవార్డ్ యూ అనే భావన అది. కాబట్టి మనము మన విశ్వాసాన్ని ఎలా చేసుకోవాలంటే ధైర్యము అంటే నువ్వు స్థిరమైన విశ్వాసం అన్నప్పుడే ధైర్యం ఉంటుంది. అది లేకపోతే ఏం చేస్తాడే ఆయన గుడ్డోళ్ళకు చూపిస్తాడా అని మనం అనుకోవచ్చు. అలాగొద్దు అంటున్నారు వాళ్ళు. ఏం చేస్తే ప్రమోటింగ్ ద పైటెస్నెస్ బిఫోర్ ద బిలీవర్. భక్తిని ఆ బిడ్డలో ఇన్కల్క్యులేట్ చేస్తున్నారు. ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయతను బలపరుస్తున్నారు. అది లేకపోతే కార్యాలు జరగవు. విశ్వాసములో ధైర్యం లేకపోతే కార్యాలు జరగవు. యేసుక్రీస్తు ప్రభువు వారే ఒక పర్యాయం అంటారు. వారిలో విశ్వాసము లేనందువలన ఆయన కార్యములు చేయలేకపోయేను. దేవుడే శక్తివంతుడే,
నీలో విశ్వాసం లేకపోతే నథింగ్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు అప్పుడు అవమానపరచదు, నిన్ను నువ్వు అవమానపరచుకో. నీలో ఉన్న బలహీనతకు నువ్వు అవమానపడు. నా దేవుడు చేయగలడు అంతే. అనేకమైన అవాంతరాలు రావచ్చేమో, అవి నిన్ను పరీక్షించడానికే దేవుడు చేస్తారు. ఆయన నిన్ను శుద్ధీకరించి ఆయనకు అత్యంత సమీపమైన వ్యక్తిగా చేయటానికే అవి జరుగుతాయి. కానీ నీకు శ్రమ కలగటానికి చేయరు. నీకు అద్భుతమైన శక్తిని ఇవ్వటానికే దేవుడు చేస్తారు. కొంతకాలము నివారణగా ఎదురు చూడాలి. మన దోషములు పాపములు ఏదైనా అంటూ ఉంటాయేమో మనకు తెలియదు, కానీ వీ హావ్ టు థింక్ ఆఫ్ దట్ వే అండ్ వీ హావ్ టు గో టు ది ఫీట్ ఆఫ్ ద జీసస్ లైక్ దట్. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మన ఉండి ఆశీర్వాదాలు పొందాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడే ఆత్మదేవుడు మాట్లాడుతున్నారు మాట, దిగ్గున లేచి అంతటవాడు ఏంటండి, బట్టను పారవేసి బట్టను దిగ్గున లేచి యేసునందుకు వచ్చిన. అక్కడ మీరు గమనించారు దిగ్గున లేచి అనే తెలుగు పదాల్లో కాళ్ళలో బలహీనమైన వారు, కళ్ళలో బలహీనమైన వారు, ఎక్కడ పడతామనని భయం. ఎవరో ఒకటి పట్టుకుంటే కానీ తెగవలేదు, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈ ఇతను ఏం చేస్తున్నానంటే, నాకు అనవసరం నా దేవుడు కార్యం చేయగలడని ఎవరిని లెక్క చేయలేదు. ఆయనకు ఆయనగా దిగ్గున లేచి షడన్ గా లేచేస్తాడు అనగా కార్యం జరిగింది. అప్పటికే జరిగిపోయింది. Faith has to be incorporated in our lives. పరిస్థితులు ఏమన్నా ఉండనివ్వండి, ఈ గుడ్డివాడు నేర్పిస్తున్నాడు మనకి. తనకున్న బలహీనతలు ఏది చూడట్లేదు, తన గుడ్డితనాన్ని పట్టించుకోలేదు. ఆయన దేవుని కొరకు తన పరిస్థితులు క్రింద పడతానేమో, కాళ్ళు ఎగుతీయేమో అని కూడా పట్టించుకోలేదు. ఏం అక్కడ ఏం రాస్తాడు, దిగ్గున లేచి అంతటవాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. బట్టలు ఎందుకండి పారేయటం? వాయ్ ఆ గుడ్డ మీద డబ్బులు అడుక్కునే, ఇక నేను అడుక్కునే పని లేదు, నా దేవుడు నాకు చూపించాడని విశ్వాసం తెలియదు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. So, sort of faith should be induced in your heart and mind and soul. Christ will another put in a put your baby kade. A word it is the same. You be the believer in Christ, with the Holy Ghost, and be an individual nearing and the strengthening believer for the God. దగ్గర సమీపస్తుడు గారు, బలోపేతమైన భక్తి గల విశ్వాసిగా ఆయన దగ్గర చేరు. కానీ నామినల్ గా చేస్తే నీ బ్రతుకంత సమస్యలే. మీరు అందరూ 365 రోజులు మీ క్యాలెండర్ చూసుకోండి. ఒక పైలట్ ప్రోగ్రామ్ అని డిపార్ట్మెంట్స్ లో గవర్నమెంట్ లో ఉంటాయి. కొత్త ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో ఒక జిల్లాకు ఒక ప్రాంతానికి పెట్టి ట్రైన్ వేద్దాం, ఏమైనా సక్సెస్ అయిందా అని పెడతారు గవర్నమెంట్. అది సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాలకి మిగతా స్టేట్లకు కూడా వెళ్తుంది. అలానే నీ జీవితంలో కూడా ఒక ట్రైన్ అయ్యి పరిశుద్ధతో నేను జీవించి వాక్యాలను అనుసరించి జీవించి ఒక దేవుని అద్భుతాలు ఏమైనా జరుగుతాయని ఒక మంత్లో రెండు మంత్లో ట్రైన్ అయి చూడు. నీకు ఓల్డ్ క్యాలెండర్కి ఈ క్యాలెండర్కి తేడా ఉంటుంది. ఓల్డ్ క్యాలెండర్ లోనేమో తెల్లారులేసి డబ్బులు, రోగాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, వాడాలి వాడి ఇట్లా నాడు ఈ ఎట్లా నాడే ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా ఉన్నప్పుడు క్లియర్ క్యాలెండర్ ఏర్పడుతుంది నీకు. నేను ఛాలెంజింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ద లార్డ్. మనం చేయలేకపోతున్నాం పరిశుద్ధతలోనికి, ఆ బిడ్డలందరూ మనం నడవలేకపోతున్నాం. ఒక యేసు అని ఆయన మాత్రం ఉన్నాడు, ఆయన అద్భుతాలు చేయగలని విన్నాడు అంతే. ఇక్కడ ఏం చేస్తున్నాడు, తన యొక్క
జీవన క్రమాన్ని అంతా కూడా వదిలేస్తున్నాడు. ద రెస్ట్ లైఫ్ విల్ బి లైక్ దిస్ అని ఆశపడ్డాడు. నాకు చూపు వచ్చింది, నా జీవితం మారిపోతుందని గుడ్డలు పారేశాడు. పారేయటం కాకుండా లేకపోవటం కూడాను నేను కింద పడిపోతానేమో అని కూడా భయపడలేదు. మన మధ్యనే ఎవరు ఉన్నారు, బట్ షీ స్పీక్స్ వాట్ ఎవర్ షీ కమ్స్ టు మీ ఫర్ ద ప్రేయర్. మరి ఎవరి సింపుల్ మెసేజ్ చేస్తాడు అంకుల్ అంతే. సో షీస్ ద బిలీవర్ ఇండివిజువల్ ఈజ్ అన్ టెస్టిమోనీ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్. వాడు ఎవడైనా ఏమన్నా కానీ నా దేవుడు చేస్తాడు అంతే అనేది మహా అక్కడ గుడ్డి గుడ్డి స్త్రీగా పుట్టినా. ఇంకొక సాక్ష్యం ఏంటో తెలుసా, ఆమె అట్లా గుడ్డిగా పుట్టిందని వాళ్ళ నాన్నగారు చెప్పాడు. వాళ్ళందరూ చెప్పేది దేవాతి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చుకొని ఒక గ్రాడ్యుయేషన్ అవడానికి పిల్లలు ఒక మార్కులు తప్పాడు మా అబ్బాయి, రెండు మార్కులు తప్పాడు మా అబ్బాయి, మా అమ్మాయి పాస్ అయింది. My God, Jesus will do wonderful things. ఎక్కడ ఇచ్చారు జాబ్? నాగార్జున యూనివర్సిటీలో ఇచ్చారు ఆమె జాబ్. The great God can do wonderful things while and how you live with the God. ఊరికినే మనకున్న అజ్ఞానంతో జ్ఞానవంతులు మనుకొని దేవుణ్ణి మహింపరచలేకపోతున్నాం. అంతా దేవుడు వచ్చి a conversation between the newly entered believer, God is speaking with an individual like this. Yesu. Yesu. నేను నీకేమి చేయగోరుచున్నామని. అది ఇదంతా అండర్లైన్ చేసి పెట్టుకోండి. ప్రతివాళ్ళతో కాదా మాట మాట్లాడే దేవుడు, నీతో నాతో కూడా అదే మాట మాట్లాడతాడు. ఏం తెలుగు మాట చూడండి ఎలా చక్కగా రాస్తాడు. నేను ఆయన ఏమంటాడు, ఆయన క్యాడర్ని కెపాసిటీని ఇక్కడ తగ్గించుకుని ఇంత పెట్టుకోదాం. మనకి ఇప్పుడు ఏడాలి ఊరికి నేను ఇచ్చే 5 రూపాయల కోసం కూడా ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఈయనేమంటాడు, నా దేవుడు ఏమంటాడు, ఈయన అర్థిస్తున్నాడండి ఈ అబ్బాయిని. నేర్చుకోండి సొసైటీలో మనం దేవుడు ఎందిన వాడుగా మన పదజాలం ఎలా ఉండాలి, మన భావోద్రేకాలు ఎలా ఉండాలని యేసు నేర్పిస్తున్నాడు మనకి. ఇప్పుడు నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా చూసావా, ద మైండ్ సెట్ ఆఫ్ ద లార్డ్ హాడ్ బీన్ అసెస్డ్ అండ్ హి జస్ట్ పుట్టింగ్ ఎ క్వశ్చన్. అప్పటి వరకు ఏం అడగలేదు. దేవుడు నీ మైండ్ సెట్ ని అసెస్ చేస్తున్నాడు. నేనేమి చేయకూర్చున్నావు అంటే నీ మైండ్ ని గురించి అడుగుతున్నాడు. నీ వేదన దుఃఖము నీలో ఉన్న విశ్వాసము దేవుడు పరీక్షిస్తాడని గమనించు. నీకు ఏదో అవసరం కాబట్టి నువ్వు ఇంత అరుస్తున్నావు, పెద్ద పెద్దగా అరుస్తున్నావు నన్ను. అందుకని నేను అడుగుతున్నాను, నేనేమి చేయకూర్చున్నానని. నెక్స్ట్ ఏమన్నాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పను. ఇక్కడ ఆయన పదజాలమేమో అక్కడ యేసు అని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. ఈ గ్రుడ్డివాడేమో దేవుణ్ణి బోధకుడా ఎట్లా అడ్రస్ చేస్తున్నాడండి, బోధకుడా అదే విన్నాడు ఆయన యేసు గురించి. ఆయన విన్న మాట ఏంటంటే దేవుని గురించి యేసు గురించి, ఆయన బోధించే మనిషి అని విన్నాడు, ఆయన బోధలో ఆత్మ త్రాకిడి ఉందని విన్నాడు, ఆయన బోధలో దైవత్వం ఉందని విన్నాడు, ఆయన బోధలో పరమ సత్యం ఉందని విన్నాడు, ఆ పరమ సత్యంలో దేవుడు కార్యములు చేస్తాడని విన్నాడు. మనము దేవుని వాక్యం అనేక వచనంగా విని కూడా దేవుని అర్థించి ప్రార్థించే విధానమే futile. ఎందుకు మనం ఇక్కడ తయారయ్యామంటే, ఆ బిడ్డ గుడ్డివాడి వలే దేవుడు అన్న మాట చూడండి. అందుకు యేసు నీవు వెళ్ళము
నీవో వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పను. ఎలా చెప్తాడు ఇప్పుడు ఆ మాట అన్న దగ్గర నుంచి? వెంటనే వాడు ఎవరు పట్టుకునే పని లేదండి, పరుగు తీసుకుని వెళ్తాడండి. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవు నా అబ్బాయి ఒక మాటలో చెప్పాడంట, ఇట్లా పెడతాను మనిషి కొద్దిగా పోయింది, ఎందుకు పోదు పోతాయి. నీవు ఎప్పుడైతే దేవునితో స్వచ్ఛమైన నీతియుక్తమైన భక్తి తత్పరతో కూడిన బిడ్డగా ఉంటావో, నీకు తెలియకుండానే ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితాలను చూస్తావు. మహాదేవుడు అండి ఆయన, ఆయన నమ్మిన వారిని అవమానపరచడండి. ఆ మహాదేవుని సమక్షంలో ఈ దినాన మనం ఈ మాటలు నేర్చుకుంటున్నాం. ఏమంటున్నాడు నా తల్లి దేవాది దేవుడు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పను. ఇక్కడ పుట్టి బిడ్డ వాడికి ఆపరేషన్ చేస్తే చూపు రావాలంటే ప్రయత్నాలు ఎలాగుంటాయి? లెట్ అస్ థింక్ ఆఫ్ ఇట్. ఇది 23rd century, ఇది మెడికల్ గా ప్రపంచం అంతా అడ్వాన్స్ అయిపోయింది. ఇది 1st century మాట ఇది. ఆ ఈ 2300 సంవత్సరాలు గడిచినా కూడా అది చేయలేకపోతున్నారు. నీ దేవుడు యొక్క విశ్వాసంతో అది చేసి దృష్టిని ప్రసాదించినటువంటి ఏకైక దేవుడు. అనగా శూన్యమైన వాటిని, శూన్యమైన వాటిని గ్లోరించి ఒక అద్భుతాన్ని తీసుకురాగల దేవుడు. ఆ దేవుని మనం ఆరాధిస్తూ ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం, మన యొక్క ఆత్మీయత స్థిరపరచుకోలేకపోతున్నాం. నీ ప్రార్థన ఎలాగున్నది, నీ విశ్వాసం ఎలాగున్నది, నీ భక్తి ఎలాగున్నదని దేవుడు ఏ పర్సనల్ క్వశ్చన్ హ్యావ్ బీన్ పుట్ బై అస్. మనతోనే ఆ ప్రశ్న వేస్తున్నాడు, మనమే ప్రశ్న వేస్తున్నట్టుగా అది మాట్లాడుతున్నాడు. మీరు చెయ్యండి ఇట్లాంటి ప్రశ్నలు నాకు. మనం ఉండవు, వాడి ఇంట్లో చెప్పేది నాకన్నీ తెలుసు. ఈ పదజాలతోనే మనం సగం దూరం అవుతున్నాం దేవుడికి. ఏమి తెలియదండి బైబుల్, బైబిల్లో సత్యాలు మనకేం ఒక్క పేజీ 10 సంవత్సరాలు పట్టింది నేను రాసిస్తాను. ఒక పేజీ రాయటానికి 10 ఏళ్ళు పట్టింది. ఒక పేజీని అర్థం చేసుకోవాలంటే అది పరమ దేవుని పరమ సత్యం. అది ఒక తెల్ల కాగితం మీద నల్లక్షరాన్ని మా బంధువు ఒకడు ఉన్నాడు, MPH చేశాడు. నేనేమో బైబిల్ భద్రంగా పట్టుకొని వెళ్తున్నాను ప్రేయర్ మీటింగ్కి, వాడేమో MPH చదివచ్చాడు బెంగళూరులో. ఎందుకన్నాయా అంత భద్రంగా పట్టుకెళ్తున్నా చదువుతున్నారు పెద్ద కూడా, ఎందుకురా ఎందుకంటే అలాగ పట్టుకెళ్తున్నావు అంత ఇది అవసరమా అన్నాడు అని అంటున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది బుక్, ఏ బ్లాక్ లెటర్స్ హ్యావ్ బీన్ రిటన్ ఆన్ ది వైట్ పేపర్స్ అని సింపుల్ గా చెప్తున్నాడు. కాదండి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనుష్యుడి చేత వ్రాయించిన గ్రంథం అండి. తెలుగులో టైప్ చేశారు, ఇంగ్లీష్లో టైప్ చేశారు, హీబ్రూలో టైప్ చేశారు. ఆ పదజాలం ప్రక్కన పెట్టండి, అది నీకున్నటువంటి జ్ఞానం, నీ దేవుని జ్ఞానంతో లిఖించిన గ్రంథంలో సత్యాలను గ్రహించాలి. ఇప్పుడు నీకు నేత్రాలు కనపడుతున్నాయి, బుక్స్ చదువుకుంటున్నావు, దృష్టి అంతా బాగానే ఉంది. నువ్వేమడగాలి? ఆత్మీయ దృష్టిని గురించి అడగాలి నీవు. అందరం కూడా ఆత్మీయ దృష్టిని గురించి అడగాలి. అది ఎక్కడ ఉంటుంది, ఎలాగుంటుంది అని నువ్వు అనుకుంటావేమో. నీ జీవితాన్ని దేవుడు ఇలాగా ట్రాక్ చేస్తూ నడిపిస్తాడు, అది ఆత్మీయ దృష్టి. అది నువ్వు చూస్తావు, నీ ముందే పెట్టేట ఆయన ఆశీర్వాదాలు అది పొందుతావు, ఆశీర్వాదాలు కనపడతాయి. ఆ ఇదేంటి ఇలాంటి మాట, ఆప్టిమిజం, ఆప్టిమిజం ఇస్ ద క్రిస్టియానిటీ అంతే. నమ్మటమే, నమ్మిన దాంట్లో చూడటమే, అదే దేవుడు చెప్తున్నది. దాన్ని మీరు అనుభవించడానికి వీలైనా యోగ్యతను భక్తుల మీయా అనే వ్యక్తి మనతో ఈ దిన స్థిరత్వంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. దట్స్ ఆల్ బి ది ఇండివిజువల్స్ లైక్ భక్తుల మీయా
I've been blessed by the Lord like that. ఆ బర్తిమయ వారి నుండి మనకు మనకుగా శూన్యముల నుండి ఆయన ఏం చేయమన్నాడు దేవుడు, లేచి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను, స్వస్థపరిచనని చెప్పాను. వెంటనే వాడు ఏమంటారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అంటారు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అంటే అయిపోయినప్పటికే అయిపోయింది, ఆ మాటలోనే స్వస్థపరిచను. రేపు 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 జరుగుతుందని అన్నాడా దేవుడు, ఇంటికి ఎలా జరుగుతుందన్నాడా? సూన్ ఆఫ్టర్ యూ హ్యావ్ బీన్ వర్షిప్ ద లార్డ్ విత్ ఆల్ ది ఫెయిత్ అండ్ ఫైటెస్నెస్ గాడ్ విల్ బి అవార్డింగ్ యూ. దాన్ని పొందడానికి జనాల వాక్యాన్ని దేవుడు ఇది ఇచ్చాడు. మనందరికి మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్ని మనం చూసినప్పుడు శక్తివంతమైన కార్యములు ఓల్డ్ టెస్ట్మెంట్ లో యోషువ అనే వ్యక్తిని మనం చూస్తాం. ఆ యోషువ అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు లేరు, వాళ్ళ పెద్దమ్మగారు పెంచారు ఆయన్ని, ఆయన్ని అలాగనే బెన్యమీన్ని. అతన్ని సహోదరులందరికీ ఈర్ష్య కలిగింది అతని మీద. దేవుడేంటి దర్శనాలు ఏంటి అన్ని చెప్తుంటాడు వీడని చంపేశారు, చంపి ఒక గోతిలో పడేశారు. సొంత బ్రదరేనండి, ఆ తండ్రికి పుట్టినోడే. దేవుని నమ్ముకున్న వాడు దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన యవనస్తుడు, ఆ బిడ్డకి దేవాది దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని యొక్క సత్యములు చెబుతున్నటువంటి బిడ్డను వాళ్ళ సహోదరులే మరణమున గురించి గుట్టలో పడేసి వెళ్ళిపోతారు. నీ దేవుడు నా దేవుడు ఏం చేశాడంటే తనది గారి దేశంలో తన భాష కాని మా దేశంలో ఆ వ్యక్తిని ఒక బానిసగా తీసుకుని వెళ్ళి ఆ దేశంలో ఉన్న రాజుగా ఆయన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ ఉన్నటువంటి యాజకుని యొక్క కుమార్తెను ఆయనకు భారీగా ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. వీళ్ళేమో మామూలు లోకరీతిని ఆలోచించాడు, నా దేవుడే ఆలోచించాడు. ఈ షుడ్ బి ప్లేస్ ఇన్ ద పే వేర్ మై గ్లోరీ హ్యాస్ టు బి ఎంఫసైజ్డ్ ఓవర్ దేర్ ఇన్ ద యూరప్. ఒక బానిస యూరప్ దేశాన్ని ఏలేడండి. అతని మాటే మాట, ఇక్కడేమో సృష్టికి విరోధమైనటువంటి గుడ్డివాడినేమో దేవుడు కనుదృష్టించాడు, ఇక్కడేమో నీది కాని దేశంలో నీవు రాజు అయిపోయావు, ఇక్కడేమో నీ యొక్క ఆత్మీయత కాని స్థితిలో ఉన్న ఆ దేశము యాజకుని యొక్క కుమార్తెను ఆ బిడ్డకు భారీగా చేస్తారండి. అలాంటిది దేవుడు ఏం చేస్తారంటే ఆ బిడ్డని మరణము నుండి జీవములు తీసుకొని జీవము నుంచి అత్యధికమైన స్థానానికి రాజ్యాధికారాన్ని తీసుకొని వెళ్ళాడు ఆ దేవుడే. ఆ వ్యక్తిలో కల్మషము లేదు యేషు అనే వ్యక్తిలో. ఆ వ్యక్తిలో ఎప్పుడు పవిత్రత భక్తి తత్పరత దేవునితో నివసించుటే దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడితే నో సెకండ్ థింకింగ్ ఇన్ హిస్ లైఫ్. ఆయన పేరు యేషు. ఆయన ఆ స్థితిలో వెళ్ళాడు కదండి. ఇప్పుడు అన్నగారు వాళ్ళందరూ అన్నాలు లేక చేస్తున్నారు. ఇక్కడ తెలుగు భాషలో బొమ్మ దొరకలేదంటే అందరికి లేక చస్తుంటే ఆ యేషు అనే వ్యక్తి నన్ను చంపేసారే, వీళ్ళు నన్ను బాధ పెట్టారే కొట్టారే, వీళ్ళకి నేను అన్యాయం చేయాలని అనుకోరా, వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అక్కడున్న రాజ్యంలో ఇచ్చాడు. వీళ్ళు చదువుకున్నా మీరు చదివిన మాటలో ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివారు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివారు జ్యేష్ఠత్వము గిరిని ఈ అబ్బాయికి దేవుడు ఇచ్చాడు, లేని దానిని ఉన్నట్టుగా చేసే దేవుడు నీ దేవుడు, నీ పరిశుద్ధతను నీ ఆత్మీయతను భక్తిని చూసే దేవుడు. ఆయన ఈ దినాన మనందరితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ప్రార్థనా విధానం ఆయన నేర్చుకున్నాడు యేషువు.
బర్తులమీ కూడా ప్రార్థనలు చేయటం నేర్పాడు. మా రీతిగా మన ఆత్మీయత కూడిన స్థితిని కొద్ది మాట చదువుకొని ఇతర వాక్యం మనం ముగించుకుందాం. నీవు నిరాశలో ఉన్నావు అనుకుందాం, ఆశ నిరాశ. ఆశ అనేది లేకుండా ఎవరు లేరు కదండి. వాన్స్ కోరికలు ఆశలుగా మారిపోతాయి. ఎకనామిక్స్ లో ఉన్న వర్డ్ అది. ఆ ఆశ నిరాశగా, ఆశ నిరాశగా అంటే ఏ ప్రతికాలే ఇంట్లో నిలగుంది, మన మానసిక స్థితి అంతా కూడా బలహీనపరచబడతా ఉంటుంది. ఈ స్థితి లేని వాడు ఎవరు లేరు, అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇది సాతాను ప్రపంచం కాబట్టి. కాబట్టి నిరాశలో ఉన్నప్పుడు ఆదికాండంలో ఈ మాటను చదువుతాం, 41-43 ఒక సత్యాన్ని. తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను, ఎక్కించెను అప్పుడు వందనము చేయుడని, వందనము చేయుడని, వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవులేక ఐగుప్తు దేశం దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నతా నీవు అను పేరు పెట్టి అతనికి యోనా యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తె యగు అసనీతునిచ్చి పెళ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతట సంచరించెను. ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. గుంటలో మరణానికి గురి కాబడినాడు పిల్లవాడు, 14-15 పిల్లవాడు. ఇప్పుడు అతన్ని ఎక్కడ ఇచ్చారంటే, 1, దేవుని మహిమను చాటాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని భయభక్తులతో పెరుగుతున్న ఎవరైనా కూడా, మీ ఇంటిలాగా అయితే తిరుగుతున్న ప్రతి ప్రదేశంలో కూడా ఆయన మహిమపరచాలి. ఈ దేవుని మహిమపరచాలి నీ పదజాలం ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియ ద్వారా దేవుని మహిమపరిచే వారిగా ఉన్నారు. యేషు వాళ్ళగా చేశాడు. అక్కడంతా అన్ని దేవతలను ఆరాధించేవారు ఐగుప్తులు. ఈయన ఒక్కడే మహాదేవుని ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా ఆయన విడువక ఆయనను ఆరాధించి ఆ స్టేటస్ చూస్తాం. ఎంతో డిస్పరేషన్ లోకి వెళ్ళాలా మానవుడు. నేనేంటి నా బ్రతికిలాగా అయిపోయింది, మా నాన్నగారిని వదిలిచ్చాను, మా బ్రదర్స్ వదిలిచ్చాను, మా అమ్మవాడిని వదిలిచ్చాను అనే భావన ఆయనలో కలగల నా దేవుడు నా క్రియలను చేస్తాడంటాడు. దేవుడు ఎలాగనే చేస్తాడు. మనము మరియు సత్యాన్ని పశ్చాత్తాపం ఆది కాండము జెనసిస్ 27-31 మరి ఒక సత్యాన్ని చదువుదాం. 27:31 వేటాడిన భోజ్యములు నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునకు నేను వాటన్నిటిలో తిని అతను నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను. తండ్రి ఆశీర్వాదాలు ఇస్తున్నాడండి. ఇద్దరు కుమారుల్లో నాది ప్రణాళికను బట్టి చిన్న కుమారుడు ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోయాడు. పెద్ద కుమారుడు తీసుకొచ్చేప్పటికీ ఆ ఇస్సాక్ అనే వ్యక్తి గడగడ ఏంటక్కడ తిరుగుబట దేవుని సన్నిధిలో ఆ పశ్చాత్తాపం ఉండాలి మనకి. విక్కుటముగా అంటే ఎక్సీడింగ్,
అరే పొరపాటు పొరపాటు జరిగింది అని అట్లా దేవునితో పశ్చాత్తాపంతో మాట్లాడతాడు. ఫస్ట్ మన జీవితాల్లో కూడా రిలేటివిటీ విత్ ది గాడ్ అండ్ ఇండివిజువల్ షుడ్ బి ఇన్కార్పొరేటెడ్. అది ఉన్నప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. ఆ భక్తులు మనకు నేర్పిస్తున్నారు మన జీవితాలు ఎలా ఉండాలని. ఇద్దరు కుమారులే ఆ కన్వెన్షనల్ ట్రెడిషనల్ గా జ్యేష్ఠుడికి రావాలి. దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే చిన్నవారికి మారి ఉంది, అది జరిగింది. కానీ ఒక వ్యక్తిగా లోకరీతిగా పశ్చాత్తాపంతో బిడ్డ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, గడగడలాడుతూ విక్కుటుంబగా వెధ చెందుతూ. కాబట్టి మన బాధ వెధ దేవునికి తెలియజేద్దాం ముందు. ఈ లోకరీతిగా మాట్లాడే మాటలన్నీ ప్రక్కన పెట్టేద్దాం. మరి యొక్క మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. యాకోబు భక్తుడు 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు పత్రికలో. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని ప్రలాపించి దేవుని ప్రార్థించి దేవుని యొక్క ఆత్మీయతలో జీవించినప్పుడు ఈ పనులు చేయమన్నారు. ఎవరైనా పని అడగ డబ్బులు ఇవ్వడానికి ఆ ఏడు వాడికి అందించేదని చెప్పుడు ఆయన రూపాయి ఇవ్వాలంటే 10 రూపాయలు ఇస్తాం. ఒకవేళ వాడు మనకు మన ఇష్టడుగా లేకపోతే రూపాయి కూడా ఇవ్వం. దేవుడు అంటున్నాడు ఏంటంటే దేవునితో మాట్లాడాడు ఏదైనా కూడా. మొట్టమొదటి వచ్చిన చదువురా ఇప్పుడు, ఇదిగో ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చని ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువి. ప్రలాపించి ఏడువి మీ ధనము చెడిపోయేను. ప్రలాపించి ఏడువుడి అంటే తెలుగు మాట ఏడవటమే ఒక వేదనతో కూడిన స్థితి. ప్రలాపించి అంటే ఇప్పుడు భక్తులు మీ అరిసడే మన ప్రార్థన చేస్తే చుట్టుపక్కల నేను కుటుంబ ప్రార్థన లేక ఎంత గౌరవం కానాల. నేను కుటుంబాల్లో ఇది గోలైన ఏడు ప్రార్థన ఇది దేవుడు చెప్పిన మాట ఇది. నోబడీ ఈజ్ స్పీకింగ్ ఎలాగ సాధ్యం అంటారేమో. మేము ఎప్పుడైతే ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే భాషలు మారిపోతాయి, నీకు తెలియకుండానే వేదన మారిపోతుంది, నీకు తెలియకుండానే దుఃఖము ప్రజ్వలింపబడి కన్నీరు కారిపోతుంది. దాని పెద్ద కారం కండులో వేసుకునే పని లేదు. అది దుఃఖముతో కూడినటువంటి ప్రలాపంతో కూడినటువంటి వేదన. అది దేవుడు అడుగుతున్నాడు అది నిన్ను ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందమని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. కొన్ని మాటలు చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు 34:14 ఆత్మతో నింపబడిన దావీదు భక్తుడు మనతో మాట్లాడుతూ మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము దాని వెంటాడుము. ఇది లైఫ్ కావాల్సింది. అది ఉంది కాబట్టి భక్తులు మీ హ్యాడ్ బిన్ బ్లెస్. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన శక్తివంతమైన వ్యక్తులుగా మనం ఉందాం. మన యొక్క ఆత్మీయతో ఫస్ట్ టిమోతీ చాప్టర్ 8వ వర్సులో 5వ అధ్యాయం 18వ వచనంలో మహాదేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు నూర్చడి ఎద్దు మోతికి నూర్చడి అంటే పొలం దున్నేటప్పుడు ఆ ల్యాండ్ అని దున్నేటప్పుడు ఆ యొక్క
ఆ మేత వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? కష్టపడ్డ వాళ్ళకి శ్రమ పెడతాం, ఇబ్బంది పెడతాం, ఇవన్నీ చేస్తాం. అది ఉందంటున్నాడు దేవుడు. నిర్ణయం ఎంత తింటాడు తిరణీయులే అని అంటే దేవుడు అదే చెప్తాడు. అది నీకు గింజలు ఇస్తుంది కదా, తొక్కుతారు, తొక్కుతుంది అది. ఇస్తున్నప్పుడు ఎంత తింటుంది? కొద్ది తింటుంది. దానికి ఎందుకు నువ్వు మూచి గుడ్డ కట్టేది? ప్రతిదీ సున్నితంగా దేవుడు చెబుతాడు. పనివాడు అంటారు వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే అమ్మో దాన్ని దాచిపెడతారు, లేకపోతే రోడ్డు మీద బారేస్తారు. కానీ వాళ్ళకి అంటే దేవుడు చెప్తున్నది సహాయం చేయటం అనేది మానవ నైజము. దేవుడు ఇక్కడ సహాయం చేయడానికి ఆయన ఆయన ఏమంటారు? సహాయకుడు అంటారు. ఆయన ఎవ్రీ పత్రికలో రాస్తారు, ఆయన్ని ఎవ్రీ పత్రికలో రాస్తారు, సహాయకుడు. ఆ దేవుని యొక్క ఆత్మీయతో కూడిన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని ప్రార్థించే స్థితిని చూసాం. రోమీలకు రాసిన పత్రిక 8:15 ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. 8:15 రోమన్స్ జాగ్రత్తగా ఉండండి. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని. ఇక్కడ మరలా అని కంజక్టివ్ వర్డ్ చెప్తున్నాడు దేవుడు. కంజంక్షన్ మరలా అంటే అక్కడ ఏం భయపడితే తోసేస్తున్నాడు దేవుడు యాడమ్ ఈవ్ని. దీన్ని రోమన్స్ రాస్తూ పౌరు భక్తుడు, అప్పుడు నువ్వు దాస్యం పాత్ర పొందుతున్నాయి కదా, నిన్ను ఏదో నుంచి తరిమేశాడు, తరిమేసి నేను తరిమి వేయడం. దేవుడు వస్తుంటే భయపడి చెట్ల చాటు దాక్కుంటా ఎంత అర్థం ఉంది. మరలా నీవు అప్పుడు దాస్యమాత్మను కాదు, నీకు ఇప్పుడు దేవుడు ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. నీతో ఉండడానికి ఆయన శిలువమారిపై రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించి శాపగ్రాహిగా నీకు అనుగ్రహించినటువంటి దాస్యపు ఆత్మను తరిమివేసి పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాడని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం రాశాడరా? తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మను దత్తపుత్రాత్మ అడాప్టెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దేవుని యొక్క పుత్రులు మనం విశ్వాసులు క్రైస్తవులు అనే పద మనం ఎవరు ఇప్పుడు దేవుని యొక్క జనాంగము, ఆయన కుమారులము, ఆయన స్వాస్థ్యము మనము దత్తపుత్రాత్మను పొంది తిరిగి నెక్స్ట్ ఆత్మ కలిగిన వారమై ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మొరపెట్టుచున్నాము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతేమి వారసులము. వారసులము అనగా దేవుని వారసులము. దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా ఆయనతో శ్రమ పడేలా రోడ్డు మీద గుడ్డోడు ఏమయ్యాడు? ఇప్పుడు అడుక్కునేవాడు ఏమయ్యాడు? క్రీస్తు వారి యొక్క వారసత్వంలో వెళ్ళిపోయాడు, దేవుని యొక్క పిల్లాడైపోయాడు. క్రీస్తు ప్రభులు వారికి సమానమైన వారసత్వంలో వెళ్ళిపోయాడు. నీవు కూడా అది కావాలా? ఇంకా గుడ్డోడు అక్కడ రోడ్డు పక్కనే కూర్చోవాలా? Let us question ourselves. మన యొక్క జీవితానికి ఒక ప్రశ్న వేసుకుందాం. మన ప్రార్థన విధానం, మన భక్తిపత ఆత్మీయత ఎలా ఉండదు చూద్దాం. రెవల్యూషన్ లో ఒక మాట చదువుదాం. 14:18 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాడు. ఇతను వాడి అయిన కొడవలి గలవాణిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని నెలలు కోయమని చెప్పను. పరిపక్వమైనటువంటి ద్రాక్ష పండవలి మేము జీవితాన్ని గడపాలి. ఇక్కడ మన యొక్క ఆత్మీయత అలాగుండాలి. పరిపక్వత ఆత్మీయ స్థితిలో విశ్వాసాన్ని పెంచుకుందాం. దేవుని యొక్క రాకడని ఎదురు చూసే గుడ్డివాడు వలె ఉందాం.
కేకలు పెట్టి ప్రార్థన చేసే మనస్తత్వాన్ని కలిగి ఉందాం. ఆశీర్వాదాలు పొంది ఆయన వారసత్వాన్ని పొందుకుందాం. అందుకే మనం అందరం ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ దేవుణ్ణి మనం ఆరాధించడానికి కారణము ఆయన యొక్క వారసత్వం కొరకు, ఆయన పిల్లలుగా పిలవడానికి, ఆయన యొక్క ఆత్మీయతను స్థిరపరచుకోవడానికి మనం ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ చివరి మాట చదువుకొని ముగించుకుంటున్నాం. 1 కొరింథీ 10:31 ఆల్ టు గాడ్స్ గ్లోరీ. హల్లెలూయా. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. వాట్ ఎవర్ దట్ యువర్ లైఫ్ ఇస్ ఇన్కల్కులేటింగ్ ఆన్ ద ఎర్త్, ఆయన మహిమపరచడానికి, అంటే మీ వ్యక్తిగత స్వార్థం వద్దు, మీకేదో గొప్పతనం ఉందని అక్కడ చూపించొద్దు. నిన్ను నీ దేవుని చూపించే మహిమాన్వితమైన బిడ్డగా ఉండాలి. దేవుడు వారి మాట చూస్తున్నాడు, ముగించుకుంటాం. కొలొస్సియన్స్ 3:17 చదువుకొని ముగించుకుంటాం. కొలొస్సియన్స్ 3:17 కృతజ్ఞతలు మనం చర్చకొచ్చాము, కృతజ్ఞతలు చెల్లించాలి. అదే పనులు లేకుండా దేవుడు లేదు నెరవేరు ఒక్కోసారి ఏ లేనా కూడా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. మరి నాకు దేవుని వాక్యం చేయి వినడానికి ఛాన్స్ ఇచ్చారు స్వామి, కృతజ్ఞతలు చెల్లించాలి. నీ సన్నిధిలో మీరు చూస్తుండగా నేను నీ సన్నిధిలో ఉన్నా స్వామి అని ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. గ్రాటిట్యూడ్ ఈజ్ లెస్సనింగ్ ఇన్ ద బిలీవర్స్, తగ్గిపోతుంది గ్రాటిట్యూడ్. కాబట్టి మన కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఆ వ్యక్తి బత్తలమియా ఆ రీతిగా చేసి దేవుని మహిమపరచాడు ఆ ఏరియాలో. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా మనము దేవుని మహిమపరిచే వ్యక్తులుగా ఉన్నాం. దేవుడు నిన్ను అడుగుతాడు, నేను నీకు ఏమి చేయబోతున్నావు? ఇప్పుడు చెప్పుకోండి మీ మనసులో దేవుడి, దేవా నాకు ఇది చేయాలి దేవా అని చెప్పుకోండి. ఆమేన్ అని ముద్ర వేయబడదు కాక.